విజయవాడలో జరిగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వస్తూ ఉన్నారు అని చెప్పి మనం నిన్న మాట్లాడుకున్నప్పటి చంద్రబాబు నాయుడు గారి కోసం రజనీకాంత్ గారు వస్తూ ఉన్నారు. డెఫినెట్లీ ఉత్సవాలను రాజకీయ అవసరాల కోసం ఖచ్చితంగా వాడుకుంటారు. ఆ విధమైన స్టేట్మెంట్లు అయితే కమెంట్లు అయితే ఉంటాయి అని చెప్పి మనం ఒకరోజు ముందే మాట్లాడుకున్నాం. అనుకున్నట్లుగానే విజయవాడ జరిగిన కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారితో పాటు మరికొందరు కూడా హాజరయ్యారు. ఈ వేదిక మీద నుండి ప్రసంగించడం రజనీకాంత్ గారు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది జ్ఞానం చెబుతుంది, ఎంతసేపు మాట్లాడాలి అనేది సభ చెబుతుంది, ఏం మాట్లాడకూడదు అనేది అనుభవం చెబుతుంది అని చెబుతూనే ఇక్కడ ఉన్నటువంటి పచ్చ జెండాలు, ఇక్కడ ఉన్నటువంటి జెండాలను నా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారిని కనుక చూస్తే రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉండలేను ఆయన, మాట్లాడాలి అంటే లోపల నుంచేమో వద్దురా రజనీ, వద్దురా రజనీ అని చెప్పి అనుభవం అయితే చెబుతుంది అని మొదలెట్టిన రజనీకాంత్ గారు అయితే రాజకీయాల గురించి అయితే మాట్లాడుతూనే చంద్రబాబు నాయుడు గారు నాకు ఎప్పుడో 30 ఏళ్ల నుంచి తెలుసు, నా మిత్రుడు మోహన్ బాబు గారు పరిచయం చేశారు, అప్పుడే చెప్పారు భవిష్యత్తులో చాలా పెద్ద నాయకుడు అవ్వబోతున్నారు రా అని చెప్పి అనుకున్నట్లే చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద నాయకుడు అయ్యారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయం కాదు, దేశ రాజకీయమే కాదు, ప్రపంచ రాజకీయాల్లో కూడా ఆయన సిద్ధహస్తుడే, ప్రపంచ రాజకీయాలు కూడా ఆయనకు తెలుసు. విజన్ 2020 అని చెప్పి 1996లోనే నాతో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి విజన్కి నేను ఆశ్చర్యపోయాను. 24 గంటలు కూడా ప్రజలకు ఏం చేయాలి, ఎలా సేవ చేయాలని చెప్పి ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నేను జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ ఇక్కడ కనుక హైదరాబాద్లో తిరుగుతూ ఉంటే నేను ఇండియాలో ఉన్నానా, లేకపోతే ఏ న్యూయార్క్లోనో వేరే అమెరికన్ సిటీలోనే ఉన్నానా అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. 24 గంటలు జనం గురించి ఆలోచించే నాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఎంత గ్రేట్ గొప్ప వ్యక్తి అని చెప్పి దేశంలో చాలా పెద్ద పెద్ద నాయకులందరికీ కూడా తెలుసు. బిల్ గేట్స్ లాంటి వాళ్ళతో కానీ ప్రశంసలు అందించుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన చెలవ వల్లనే ఇంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇన్ని 1000,000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారు. ఐటీ అంటే ఏంటో దేశానికి తెలియకముందే దాని గురించి ఆలోచించిన మేధావి చంద్రబాబు నాయుడు గారు అని చెబుతూ ఈ మధ్య మళ్ళీ విజన్ 2047 అని పెట్టుకున్నారు. ఆ విజన్ 2047 సాకారం అవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అధికారంలో ఉండాల్సి ఉంటుంది. సో ఆయన విజన్ 2047 సాకారం అవ్వాలి అని చెప్పి ఒక మిత్రుడుగా నేను కూడా కోరుకుంటున్నాను అని చెప్పి చెబుతూనే ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఆంధ్రప్రదేశ్కి ఎంతవరకు ఉంది, ఏంటి ఆయన దేశ ప్రపంచ రాజకీయాల్లో ఆయన స్థానం, వీటన్నిటి గురించి కూడా తన మిత్రుడైనటువంటి రజనీకాంత్ గారు అయితే చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అట్ ద సేమ్ టైం బాలకృష్ణ గారి గురించి కూడా చెబుతూనే కంటి చూపుతైన బాలకృష్ణ ఏమైనా చేస్తాడు, బాలకృష్ణ చేసిన ఫైట్లు నేను కానీ సల్మాన్ ఖాన్, అమెరికన్ షారుఖ్ ఖాన్ ఎవరూ చేయలేవు, చేసినా జనాలు అంగీకరించరు, కొన్ని కొన్ని సిగ్నేచర్ స్టైల్స్ బాలకృష్ణ గారికి మాత్రమే ఉంటాయని చెప్పి కూడా చెప్పారు. అంటే అవే కావచ్చు, మైట్ బి కంటి చూపుతో చంపేశారంటే కంటి చూపుతో చూస్తే కుక్కలు ఎనికిపోవడం, తొడగొట్టి ట్రైన్ లాపేయడం, ఇట్లా తొడ ఇట్లా పిలిస్తే ట్రైన్లు దగ్గరకు రావడం, బహుశా ఇవే కావచ్చు. అంటే కొన్ని సిగ్నేచర్ స్టైల్స్ అన్నారు ఓవరాల్గా అయితే. సో ఎనీ హౌ మొత్తం మీద అనుకుంటే నిన్న రాత్రి విజయవాడలో జరిగినటువంటి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సభ ఏదైతే ఉంటుందో అదైతే భారీగా జనం వచ్చారు, ప్లస్ అనుమతి ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతించారు. 10,000 మంది వరకు ఏమో పాసులు ఇచ్చినట్లున్నారు. వరస మొత్తం మీద రజనీకాంత్ గారి మాటల నుంచి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఆంధ్రప్రదేశ్కు ఎంతవరకు ఉంది అనే ఈ ఈ కమెంట్స్ అయితే జనాల్లోకి పంపించే ప్రయత్నం చేసింది టీడీపీ గ్రూప్.